సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం మానవులందరి సృష్టికర్త ఒక్కడే. మానవ పుట్టుక ఈ లోకానికి వచ్చిందే. ఉమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లాలియాబుదూన్. దైవం తెలియచేస్తున్నాడు, మానవుడు ఈ లోకానికి వచ్చిందే ఆ దైవాన్ని ఆరాధించటం కొరకు. మరి ఆ దైవాన్ని ఆరాధిస్తూ, ఆ దైవాన్ని ఏకైక దైవంగా నమ్ముతూ జీవితం గడపాలి అని మనకు ఇస్లాం సందేశమే కాదు, దానికి పూర్వం ఉన్నటువంటి గ్రంథాలు కూడా మనకు స్పష్టంగా సందేశం ఇస్తున్నాయి. ఇదే సందేశం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథం సూర అల్ అంబియా 21వ అధ్యాయం 25వ వాక్యంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప వేరొక దేవుడు లేడు, కనుక మీరు నాకే దాస్యం చెయ్యండి అనే విషయాన్ని తెలియచేశాము అని చెప్పడం జరిగింది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వచ్చినటువంటి నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలామే కాదు, సకల ప్రవక్తలు, సకల ఋషులు బోధించినటువంటి ధర్మం ఏమిటయ్యా అంటే, మానవులందరి దైవం ఒక్కడే, ఆ ఏకైక దైవాన్ని ప్రార్థించాలి, ఇదే రుజుమార్గం, ఇదే సరి అయినటువంటి మార్గం అని బోధించడం జరిగింది. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, బైబిల్ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు సందేశం ఇస్తున్నారు ఏమని, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడొక్కడే, దేవుడొక్కడే గాని మరెవడునో సత్పురుషుడు కాడు. ఇంకాస్త పరిశీలించినట్లయితే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనములో యేసుక్రీస్తు వారు ఆయన పెందలగడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారు పెందలగడనే లేచి చీకటిగా ఉన్నప్పుడే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తున్నారని బైబిల్ గ్రంథములో చెప్పబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న మీ దైవానికి ప్రార్థన చేయుము, రహస్యమందు చూచు మీ దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు అని. మరి సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి దైవం, అంతిమ దైవ గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ ద్వారా ఏ సందేశం అయితే మానవాళికి ఇస్తున్నాడో ఈ సందేశమే పూర్వం వచ్చినటువంటి సకల ప్రవక్తలు బోధించారు. ఇది కొత్త సందేశం ఎంత మాత్రము కాదు, ఇది సనాతన సందేశము. ఇదే సందేశం హిందూ మత గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే శ్వేతాసూత్రోపనిషత్తు 3వ అధ్యాయం 3వ మంత్రంలో ద్వావా భూమి జనయాన్ దేవ ఏకః, ఆకాశాలను భూమిని సృష్టించినటువంటి ఆ దేవుడు ఒక్కడే అని చెప్పబడింది. మరి ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో యేక ఇత్తముష్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ ఏకైక దైవాన్నే మీరు ప్రార్థించండి అని బోధించడం జరిగింది. ఇంకా ఋగ్వేదం 5వ మండలం 81వ సూక్తం 1వ మంత్రంలో జ్ఞానులు ఋషులు తమ మనస్సును, తమ ఆలోచనను పరమ సత్యము, సర్వశ్రేష్ఠుడు, గొప్పవాడైన ఆ ఏకైక దైవం మందే ఏకాగ్రత పరిచారు. ఋషులు అంటే ప్రవక్తలు, జ్ఞానులు అంటే ఆ ప్రవక్తలు తెచ్చిన సందేశాన్ని విశ్వసించినటువంటి వారు. వీరు నిరంతరం ఆ ఏకైక దైవ ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ తమ మనస్సును ఆయన యందే కేంద్రీకరిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ జీవితం గడిపారు. మరి ఇంత స్పష్టమైనటువంటి సందేశం కేవలం ఖురాన్ మాత్రమే కాదు, ఖురాన్తో పాటు బైబిల్, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మనకు స్పష్టంగా సందేశం ఇస్తున్నాయి, మానవులందరి దైవం ఒక్కడేనని ఆ ఏకైక దైవాన్ని ప్రార్థించాలని. ఈ సందేశం ప్రకారం మనం జీవితం గడిపినట్లయితే మరి ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని పొందుతాం, మరణం తర్వాత స్వర్గాన్ని పొందుతాం,